हाई फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स इंका एवरैते मुंदु वीडियो लो चाला स्पष्टंगा बोर्ड मीद एवरू कूडा चेप्पलेनी विधंगा चाला विश्लेषण चेसी मूडव सचिवालयानु गुरिंची रेंडो सचिवालय अभ्यर्थुल गुरिंची चाला स्पष्टंगा निष्पक्षपातंगा ప్రతి మాట కూడా నేను ముందు వీడియోలో నేను తెలియపరిచాను. సో వీడియో లెంత్ అయినా కానీ మాకు అది అవసరం అనుకుంటే పూర్తిగా మీరు చూడండి, చాలా నీట్గా మీకు అర్థమవుతుంటుంది. అలాగే చాలామంది కింద నన్ను కొన్ని కామెంట్స్ కూడా అడిగారు. అలాగే కొంతమంది అయితే ఈరోజు మీ ఫస్ట్ వీడియో చూశాను, చాలా స్పష్టంగానూ చాలా నీట్గా ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఎవరు చేయలేదన్న, చాలా థ్యాంక్ యూ అన్న. అలాగే ఇప్పుడు రెండో సచివాలయ అభ్యర్థులు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఏమనంటే అన్న మేము కోర్టుకి కనుక వెళితే మాకు న్యాయం జరుగుతుందా అని అంటున్నారు. నేను చెప్తాను, ఓకే మీరు కోర్టుకి వెళితే న్యాయం జరుగుతుందా లేదా, అసలు ఆ కోర్టు ఈ కేసుని స్వీకరిస్తుందా లేదా, స్వీకరిస్తే కనుక ఏం జరిగే అవకాశం అయితే ఉంది ఏంటనేది. ఇక్కడ కొన్ని విషయాలను కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఫస్ట్ నోటిఫికేషన్కి రెండో నోటిఫికేషన్కి ఉన్న తేడా ఏంటి అంటే, ఇక్కడ నోటిఫికేషన్స్లో తేడా అంటే ఒకే ఒక్కటి, క్వాలిఫై మార్క్స్ అనేది లేవు. సో క్వాలిఫై మార్క్స్ లేవు అంటే ఉద్యోగాలకి అందరూ అర్హులా కాదా, ఫస్ట్ క్వశ్చన్. సో అర్హులు. రెండోది, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే మీరేం చెప్పారు, కొత్త సచివాలయాలు కలుపుతాము అన్నారు. సో కొత్త సచివాలయ కొత్త పోస్టులు అని చెప్పలేదు, కొత్త సచివాలయాలు 300 అని స్పష్టంగా చెప్పారు. సో దాని మీద చాలామంది అభ్యర్థులు అయితే కనుక మేము మీరు కొత్త సచివాలయాలు కలుపుతాము అన్నారు కాబట్టి ఉద్యోగాలు పెరుగుతాయి కాబట్టి మేము అప్లై చేశాము, మాకు ఇంత ఖర్చు అయ్యింది, ఇంత కాలమైంది, దాదాపుగా 2020 నుంచి 2021 ఈ ఏప్రిల్ మాసం వరకు అంటే దాదాపుగా 16 అంటే ఒక సంవత్సరం పాటుగా మేము ఎంతో కోల్పోయాము, మేము ఎంతో నష్టపోయాము అని, ప్రభుత్వం నుంచి కూడా నష్టపోయామని మరి అభ్యర్థులైతే కనుక ఆశించవచ్చు కోర్టు దగ్గర. ఓకే రెండవదిగా ఇక్కడ పోస్టులు కలిపారు కానీ రెండవది ఇక్కడ స్లైడింగ్ జరిగినటువంటి విధానం కూడా అలాగే ఉండిపోయాయి. సో స్లైడ్ అయినటువంటి పోస్టులు కనుక చూస్తే చాలా పోస్టులు మిగిలిపోయాయి. రెండోదిగా చూస్తే కనుక చాలామంది రిజైన్ చేసిన పోస్టులు ఉన్నాయి, వాటిని ఊసే లేదు, అవునా కదా. ఇక మిగతాదిగా మనం చూసినట్లయితే కనుక కోర్టు అడిగేటువంటి విధానాలలో చాలా మార్పులు ఉంటాయి, అవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సచివాలయ అభ్యర్థుల గురించి అడిగినట్లయితే అసలు క్వాలిఫై క్యాండిడేట్లే చాలామంది ఉన్నారు, ఆల్మోస్ట్ రాసినటువంటి 700,000 అభ్యర్థులు కూడా క్వాలిఫై క్యాండిడేట్లే, ఎందుకనంటే క్వాలిఫై మార్క్స్ అనేది లేదు కాబట్టి. సో ఇప్పుడు క్వాలిఫై అభ్యర్థులను పెట్టుకుని ప్రతిభావంతులను ఇంతమంది పెట్టి వారిని వెరిఫికేషన్ చేసి, ఒకవేళ వెరిఫికేషన్ చేసినప్పుడు వారి సరైనటువంటి ధృవపత్రాలు కనుక లేకపోయినట్లయితే కనుక వారు ఉద్యోగానికి అనర్హులు. కానీ ఇక్కడ అన్ని ధృవపత్రాలను సరిగ్గా ఉంచుకుని, రెండవదిగా ప్రతిభావంతుల్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులు కొన్ని వేల మంది లక్షల మంది కూడా అలాగ నిరుపయోగంగా ఉండిపోయినటువంటి అభ్యర్థులు అంతమంది ఉన్నారు, ఒకసారి మీరు ఆలోచించండి. సో కోర్టు ఇవన్నీ పరిగణలో తీసుకుని స్టే విధించినా విధించవచ్చు, అంటే మూడో నోటిఫికేషన్ మీరు ఇవ్వాలంటే సోన్ పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు జెన్స్కి ఎన్ని ఉన్నాయి, ఓకే 37 పోస్టులు ఉన్నాయి, సో 10 పోస్టుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో అభ్యర్థులు లేరా, ఉన్నారు ఉంటే కనుక వారికి ఇవ్వాలి అని చెప్తుంది, అవునా కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే మహిళా అభ్యర్థులు సోన్ 67 పోస్టులు ఉన్నాయి, 67 పోస్టుల్లో లేరా, చాలామంది ఉన్నారు. సో వారికి ఇవ్వాలి, మీరు ఇస్తామని చెప్పారు. రెండో నోటిఫికేషన్లో అభ్యర్థులు కనుక లేకపోయినట్లయితే కనుక, ఇప్పుడు ఆ పదం ఉపయోగిస్తుంది కోర్టు, ఒకవేళకు ఇక్కడ అభ్యర్థులే లేకపోతే, ప్రతిభావంతులే లేకపోతే, ప్రతిభావంతులు అంటే అందరూ వచ్చేస్తారండి, ప్రతి ఒక్కరూ వస్తారు ప్రతిభావంతులు, ఎందుకంటే క్వాలిఫై మార్క్స్ లేవు కాబట్టి, ఓకేనా.
సో ఇప్పుడు ప్రభుత్వం మీద కొన్ని క్వశ్చన్స్ అనేది మళ్ళా కోర్టు ఖచ్చితంగా అడుగుతుంది. అప్పుడు న్యాయం జరుగుతుందంటే 100% కూడా జరిగే సూచనలే ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదేమో, ఓకేనా? సో ఇక్కడ బాగా దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది అడుగుతున్నారు మేము కోర్టుకి వెళ్తామన్నా అని, వెళ్ళొచ్చు, తప్పే లేదు. ఎందుకంటే మేము ఇంత నష్టపోతున్నాం, ఇంత బాధతో ఉన్నాం, మాకేంటి ఇంత అన్యాయం జరిగింది అని చాలామంది కూడా వాపోతున్నటువంటి దృష్టి కనబడుతుంది. సో ప్రభుత్వం మరి ఏ నిర్ణయాలను తీసుకుంటుంది అన్నది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి విధంగా కరోనా కేసులు పెరిగినాయి, అవునా లేదా? ఎన్ని కేసులు పెరిగినాయి? 314,839 కేసులు, 314,839. మరి మరణాల సంఖ్య చూస్తే 2,109 మరణాలు అనేది సంభవించాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇన్ని కేసులు పెరుగుతుండగా మరి ఇక్కడ ఇప్పటికిప్పుడు క్యాలెండర్ రావడం అనేది సాధ్యమంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. అవసరమైతే దీనికి ప్రత్యేకంగా నేను ఒక వీడియో కూడా చేస్తాను. దయచేసి ఎవరో అన్నిత భావించకండి. ఉద్యోగం కంటే కూడా ప్రాణం చాలా విలువైనటువంటిది. ప్రాణం ఉంటేనే ఉద్యోగం రాయటానికి కూడా మనకి పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ మీరు దృష్టిలో పెట్టి ప్రతిదీ తెలుసుకోవాలండి. మీకు ఇంతలాగా క్లారిటీగా ఎవరైనా చెప్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. సో ఫ్రెండ్స్, దయచేసి, ఓకేనా? థ్యాంక్ యూ అండి.